हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल नागनागी। रोज नेनु प्रेजर कुकर लो दम बिर्यानी चेसानु, चिकेन दम बिर्यानी अन्नमाट। सूपर उंदी टेस्ट, एक्कड स्किप चेयकुंडा वीडियो अंता चूसेयंडी। एला उंदो कमेंट सेक्शन लो कमेंट चेयंडी। सेटिंग वीडियो वाओ, इदेंटि ओपन अयिपोयिंदि, अदि इलागे उंटे एक्स्ट्रा। नम्मी दम्मी बिर्यानी रेडी, यम्मी यम्मी बिर्यानी रेडी चेसेसा। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ఈ రోజు అయితే చెప్పాను కదా 20k సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో నా స్టైల్లో విజిల్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయొచ్చు ఈజీగా అనేది చూపిస్తున్నాను। ఈజీ అండ్ సింపుల్ అండ్ మీతో బ్లాగ్ కూడా షేర్ చేసుకున్నట్లు ఉంటది। ఏం చేస్తున్నా, చికెన్ కడుగుతున్నావా? చికెన్ కడుగుతున్నా, 1/2 kg చికెన్ తీసుకున్నాను, మీ విత్రమే కదా। అంటే విజిల్ కుక్కర్ వేరు, మామూలు కుక్కర్ వేరు ఉంటాయానే? రైస్ కుక్కర్ లో కూడా చేస్తాను, ఆహా రైస్ కుక్కర్ లో చేస్తా, విజిల్ కుక్కర్ లో చేస్తాను। అవును, మామూలు కుక్కర్ లో పెట్టి మనం విజిల్ చేయకూడదా? పెట్టి మనం విజిల్ చేయకూడదా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది, గిన్నెలో పెట్టి విజిల్ చేస్తానా? అప్పుడు కుక్కర్ అవదు కదే। ఏమ్మా ఏంటి చెప్పేండి, మరెళ్ళు వీడియో తీస్తుంటే వచ్చి మిల్కి తిరుగుతా? ఆ నిన్ను కూడా వీడియో తీయాలా? అయ్యమ్మా ఇంకో యూట్యూబర్ అయ్యిందమ్మా, ఏం ఫోన్ పట్టుకొని వచ్చింది? ఏంటి నువ్వు కాదుగా తొమ్మిది, నన్ను అడిగితే నేను చెప్తా ఎక్కడ తొమ్మి పెట్టాను అన్నది। ఇదిగో ఈ ఎంటలో ఇక్కడ పెట్టాను, ఇది కదా ఎక్కడ ఒకటి ఉంది, ఎవరు చేసేది వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసిద్ది। ఏంటి నేను తోమలేదు అంట్లు, బిర్యానీ చేయలేదు అన్నయ్యా, ప్రిన్సి హాయ్ చెప్పు ఒకసారి, సరిగ్గా చెప్పు హాయ్ అత్త అండ్ మామాస్ ఏం చేస్తున్నారు నీకు రాదు। నిన్న చెప్పావుగా స్నానం చేస్తూ, ఒకసారి చెప్పు చూసి చెప్పు, అవును వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఛానల్ అని చెప్పి బాబు నేనేం వేయించలేదు, వాళ్ళు వేసిచ్చారు, అది ఫ్రీగానే వేస్తారు, కాటా లెక్కలోకి రాదు అది, అయినా వద్దా పెట్టలో। ఏంటో ఫ్రేమ్ ఇంత అందంగా ఉంది, బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ నువ్వు అంటావేమో అని చెప్పేసి అన్నానే బాబు, ఏంటి బావా అంత చక్కగా ఉంటావు, ఇంక బిర్యానీ ఏం తింటావురా బాబు, ఉండు ఉండు ఇది పట్టుకో టేబుల్ తీసుకొస్తా। ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది ఏంటి బి సి, మా ఆవిడ ఇప్పుడు కూడా ఏబిసిడీలు నేర్చుకుంటుందండి, ఏమనుకోమాకండి। టేబుల్ స్పూన్ పసుపు వేసాను, లెమన్ వేసాను, ఎల్లో ఎల్లో డట్టి ఎల్లో, రెడ్ డ్రెస్ వేసుకుంటే కారం వేసేదాన్ని వా, సరే బా, గాజులు కూడా ఎల్లో, ఎంత చక్కగా ఉన్నావు నువ్వు, ఎల్లో ఎల్లో అవును కరెక్టే, సరే తెలు సరేలేమా సరేలేమా, హాఫ్ కేజీ చికెన్ కదా అలా మ్యారినేట్ చేసేసి డీప్లో పెట్టేసుకోవాలి, ఒక అరగంట సేపు నేను డీప్లో పెట్టేస్తాను। మరి డీప్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలి,
లే ఈ రోజంతా కెమెరా మొత్తం మీ అమ్మే సరిపోద్ది చక్కగా ఉంది ఏం చేసావో నా మనసు నీదై పోయింది దిష్టి తీయ అమ్మా అమ్మకి ఎలా దిష్టి తీస్తావు ఒకసారి తీయ అనిద్ది ఒకసారి అని తల్లి అలా దిష్టి తీసిద్దండి బావా ఏంటి అది పెడతాడు కొంప తీసిపోయి మీద బావ ఉండు బావ నీళ్లు పోసి ఉండు అలాగా నీళ్లు పోసి వేడి చేసిన ఏం కాదు తెలుసా నిజంగా హ్యాపీ బర్త్డే టు యూ మన యూట్యూబ్ది వచ్చే నెల అబ్బా ఇప్పుడు సందు మొత్తానికి తెలియాలేంటి ఈ వారం అను వండుతుందని ఫ్రెండ్స్ ఎవరన్నా బాస్మతి రైస్ తీసుకుంటే లలిత బ్రాండ్ తీసుకోండి శ్రీ లలిత బ్రాండ్ ఎందుకంటే రైస్ బాగా బారయ్యింది చక్కగా ఇది బియ్యం కాస్ట్ కూడా తక్కువ అనమాట కానీ కాస్ట్ ఎక్కువ పిసికే ఎక్కిరా రే విరిగిపోతాయి సో మామూలుగా ఎలా అలా అనుకొని నా సజెషన్ ఏంటంటే కేజీ బాస్మతి రైస్ వేసినా కానీ ఒక పావు కిలో మామూలు రైస్ వేసుకున్నారనుకోండి కర్నూలు సోనా మసూరి అలాంటిది మంచి టేస్ట్ వచ్చింది అనమాట బిర్యానీ ఏ బుజ్జి అవునా కదా కానీ నాకు ఇష్టం ఉండదు నేను మొత్తం బాస్మతి వేయమంట ఏం వెతుకుతున్నావే నువ్వు వెతుక్కోవటమే సరిపోయింది ఎప్పుడో వారానికి ఒకసారి వంటగదిలోకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటుందని వెతుక్కోవాల్సి వచ్చింది ఇది వీడియో ముందు షో చేస్తున్నారు టూ ఆనియన్స్ టూ టమాటోస్ అండ్ సిక్స్ చిల్లీస్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా తీసుకుంటే సరిపోతుంది ఒక కట్ట ఒక కట్ట బా ఎలా తిన్నా చూడిపోతుంది ఇది కట్ చేసాక చూపిద్దులే అంటే ఇప్పుడు నేను కట్ చేయమనేగా కెమెరా ఆపేసి నాకు తెలిసి మిస్టర్ నాగి ఏంటే కోసిస్ గుడ్ గర్ల్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పలేదు బయటికి కూడా వెళ్ళట్లేదు గృహహింసా చట్టం కింద ఈ అమ్మాయి నేను స్టేషన్ లో కేసు పెడదాం అనుకుంటున్నా ఇంకేమన్నా వద్దు ఆ నెంబర్ ఏదో తెలిస్తే చెప్పండి గృహహింసా చట్టం అనే నెంబరు ఆ నెంబర్ అడుగుతున్నావు ఇంకేమైనా నెంబర్ అడుగుతున్నావా ఫ్రెండ్స్ మీ పప్ప ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే కష్టపడి కూరగాయలను కట్ చేశాను నిన్ననే అనవసరంగా పడ్డా ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు సో ప్రాసెస్ చెప్తాను కానీ నంది ఫ్రెండ్స్ ఇందులో కేజీ అయిద్దా అవదా అని ఒక డౌట్ వచ్చింది మాకు ఇదిగోండి ఒక మూడు మరాఠీ మొక్క అనాస్ పువ్వు అంతా ఓపెన్ అయిపోయింది ఒక్క పువ్వు అయితే చాలు పూలు నాలుగు పూలే తీసుకోండి పూలు లేవు కాబట్టి నేను ఒక వీడియోలో ఇది అగ్లీగా పడుతుంది ఈసారి మారుద్దాండి కానీ లేవు ఉన్న దాంట్లోనే తీద్దాం ఒక నాలుగు లవంగాలు సాజీరా విలాచి బాబా ఏదో మర్చిపోయా ఏంటో చెప్పు గెస్ట్ చేసి చెక్క 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 చెం చెక్క తొక్క తొక్క నిన్ను పడేస్తా ఒక్క సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు ఒక అంగుళం ముక్క చాలే వేడెక్కింది చాలా వేడెక్కింది మామూలు వేడి కాదు ఒకటి ఇదేంటి ఓపెన్ అయిపోయింది అది
ఇలాగే ఉంటాయి ఎక్స్ట్రా చేస్తే ఇలాగ ఒక 2 కిలోల నూనె పోసుకోండి సరిపోయే రద్రోను సాగుతుంది మీకు అలాగ నేను ఉంచుతాను లాగవే అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇలాగ ఎక్కువ పోసుకొని తర్వాత తీసుకోవాలా చెప్తే బకెట్ లో పోసుకుంటాను ఒకేసారి గుమ్మరిచ్చేదానివి పోనీలే నొక్కు ఇప్పుడన్నా నొక్కు మళ్ళీ మర్చిపోతావు ఎక్కువైంది బుజ్జి తీద్దాం పట్టు కొద్దిగా చెక్ బావ బావ వద్దు బావ అది పల్లి వద్దు బావ వద్దు ఆ నూనె ప్రవేశ చేయకూడదు చేతులు కాలుతాయి నువ్వు మంట తగ్గించుకోతి ఎందుకు కోతి నాకు ఇలాగా ఇది చేస్తావు మగాళ్ళకి షుగర్ ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఏడల వల్లే వీళ్ళ వల్ల టెన్షన్ పడి పడి షుగర్ పేషెంట్లు అవుతారు డాక్టర్లు మొన్న చెప్పారు వైరాయన్ చెప్తుంటే విన్నాను నాకు కలిదే షుగర్ పేషెంట్లు ప్రత్యేకంగా పొద్దున్న వాకింగ్కి వెళ్ళకూడదంట ఆల్రెడీ ఇంట్లో బాత్రూమ్కి లోపలికి తిరుగుతూ ఉంటారుగా బావా నువ్వేం చదువుకున్నావు బావా ఏ సరిగ్గా చెప్పు నేను ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతాను బావా లేదు కరెక్ట్గా అడుగుతాను చెప్పు నువ్వు చెప్పకపోతే ఇల్లైనా చెప్తారు చెప్పు ఎంబీఏ చేసావు కదా ఇంగ్లీష్ బాగానే వచ్చుగా ఇప్పుడు నేను అడిగిన దాన్ని నువ్వు ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పాలి సరేనా పానీపూరిని ఇంగ్లీష్లో ఏమంటారు నీకు తెలిసింది చెప్పమన్లా పానీపూరిని ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్లో పానీపూరిని ఇంగ్లీష్లో ఏమంటారు బా కరెక్ట్గా అది దాంట్లోనా నేను చెప్పనా బిర్యానీ ఆకు బిర్యానీ చెయ్యలేదా అన్నయ్య బాయ్ ఏంటో కొద్ది నీలో ఉన్న నిజాయితీని నాకు మెచ్చుకోవాలనిపిస్తుంది అక్కడ పిల్లి తెగ పడేస్తుంది ఆ చెక్కని చెక్క చెక్క గోడ కానిచ్చి పెట్టారు ఒకసారి చూడు ఏంటి కొద్ది ఇంత అందంగా ఉన్నా ఆ కళ్ళేంటి నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కళ్ళేంటి అన్నట్టుగా గుర్తొచ్చింది ఎక్కడ చూస్తున్నాను మంచిగా బ్రౌన్ కలర్ లోకి రావాలి కలర్ వేసుకోవాలి బ్రౌన్ కలర్ అలా బ్రౌన్ కలర్ మింగే మింగే బుద్ధులు మింగే సో ఇప్పుడు డీప్ లో పెట్టేసుకున్నా మన సికిన్ తీసుకోవాలి సికిన్ తీసుకోవాలి సీకినో 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 దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేయాలి ఇంకేం పెరిగింది చచ్చిపోయిన కోడి ఈ విషాదానికి అంతం అనేదే లేదా బంటు కోడిని పెరగమని లేదు మరెందుకు పెరుగు అన్న ప్లీజ్ కోతి కాళ్ళకి దండం పెడితే ఆపే అంటావా అమ్మా ఫోన్ కొంచెం సౌండ్ తగ్గించు ఇంకా దండాలు గిండాలు ఏం చేస్తావు నేను పెట్టే దండాన్ని తీసుకెళ్ళి పబ్లిక్ లో పెట్టేసా ఇప్పుడు కోపం చెప్పాలి ఆ వీడియో చూస్తూ ఉంటా అప్పటికి కూర కనుకొని చిన్న కొరత అంటే నేను ఆపరా 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 అని పెద్ద రైడ్లాగా పెద్ద రైడ్లో ఆయనలాగా అరిసా అప్పుడు ఆపాడు బ్రౌన్ కలర్ లోకి రావాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి అల్లు కావ్య ఈ వీడియోకి ఏం కామెంట్ పెట్టిద్దో చెప్పు సూపర్ అక్క వదిన నాకు అని పెట్టి
అసలు కావ్య తెలుసా ఎక్కడ ఏ టైమింగ్లో ఏ పంచ్ బాగుందో ఖచ్చితంగా మెన్షన్ చేసి పెట్టిద్దా కావ్య వాల్మీకి గారేమో ఏ లైక్ అన్న పెట్టు ఖచ్చితంగా నెంబర్ ఆ లైక్ పెట్టేస్తాం మోస్ట్లీ ఫస్ట్ లైకే ఆయన చేస్తారు అనురాధ గారు మిడ్ నైట్ చూసినా కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తారు ఎంత అర్ధరాత్రి చూసినా అర్ధరాత్రి రిప్లై ఇచ్చేస్తారు అనురాధ గారు శివుడు పార్వతి ఉంటారు వాళ్ళే కదా శివుడు పార్వతి అంజలి వాళ్ళ అమ్మమ్మయ చనిపోయిందంట ఎవరు అంజలి వాళ్ళ అమ్మ అయ్యయ్యో ఎలాగా ముసలా పెద్దావిడ కదా కేబిన్ కాలేజ్ దగ్గర ఉంటారు ఇంతకుముందు కేబిన్ కాలేజ్ దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళెవరు ఎవరు ఆంజనేయులు పేరు పడి లేదు అవును వాళ్ళు కేబిన్ కాలేజ్ దగ్గర ఉండి వెళ్ళారంట వాళ్ళు ఆ అబ్బాయిది కేబిన్ కాలేజ్ అని అంట ఆంజనేయులు ఏదో పేరు వచ్చింది చికెన్ ఇది ఉడకాలన్నమాట అందరు ఏంటంటే ఆనియన్స్ మగ్గగానే వెంటనే టమాటోస్ వేస్తారు బట్ టమాటోస్ వేస్తే ఏంటంటే చికెన్ సరిగ్గా ఉడకదు ఇంకోటి నీస్ వాటర్ మొత్తం అందులోనే ఉంటుంది అందుకనే ఈ చికెన్ కాస్త ఉడికిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా మంచి పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత అప్పుడు నేను టమాటోస్ యాడ్ చేస్తానన్నమాట ఈలోపు చూస్తూనే ఉండండి నల్ల మిక్సీ పడతాను ఆల్రెడీ ఉండే పేస్ట్ అయిపోయింది చూసుకోవాలి ఇది కూడా కట్ చేసి ఏమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాం చేతులు నొప్పులు వస్తున్నాయి ఆగా స్లోగా చేతులు తగ్గుతాయి ఏది ఇది అయిపోయినాక ఎప్పటిదప్పుడు అల్లం ఇలా ఫ్రెష్గా పట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఆఫీస్లో అల్లకి వెళ్ళే వాళ్ళు పనిలోకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సెట్ అవ్వదు చేసి పెట్టుకుంటారు నిజం చెప్పాలంటే అల్లం చేసుకోరు బయట నుంచి తెచ్చేసుకుంటారు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అల్లి ఇల్లు లేదే కొంతమంది అసలు బయట అల్లమే తీసుకుంటా వండుకుంటారన్నానే చిచి బిర్యానీ కొనేసుకుంటారు అంటున్నా బిర్యానీ ఓకే బిర్యానీ ఒక్క దాంట్లోకే కాదు దేంట్లోకైనా పట్టిన మసాలా అయితే బాగుంటుంది ఓకే ఏంటి తెలుసు చెప్పు ఏంటో చెప్పు అట్లా వస్తుందా చందమామ తల్లి ఏది చూడు అర్ధరాత్రి వచ్చి చందమామ పట్టపగిలి ఈ జన్మ మీరు చూడడానికి సో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేసేసాం అవి చెవిలో చెప్తున్నావా వీడియోలో చెప్తున్నావా వీడియోలోనే చెప్పా గట్టిగానే చెప్పా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేసుకోవాలి అంటారంటి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేసేసాను ఆగిదల్లే ఏమైంది కోతి నీకోసం పెట్టా ఎవరిని చూస్తే ట్రైనింగ్ ఇచ్చారని అనుకుంటారు మన వీడియో చూసి స్క్రిప్టెడ్ అనుకుంటారు లేదంటే ట్రైనింగ్ ఇచ్చారు సరే చెప్పు ఆగ ఒక నిమిషం అమ్మ చేస్తుంది ఆగా చూపి వస్తుంది బాబు బంగారం యాడ్ చేసుకోవాలి షర్ట్ అండ్ ప్యాంట్ ఇంత చిన్న కోస్తారని బారుగా సన్న కోయొచ్చుగా బాబా బారు బారు తక్కువలు వస్తే తీసి తీసేస్తుంది అందుకని చెప్పేసి అలా కోసిన తిన్నాక మిగిలితే మనం తిందాం అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో లెక్క అది నీకే పెద్ద కడిగావా కొత్తిమీర కడిగా మురికి పోయిద్దో పోదాం సర్ఫ్ కూడా వేసి కడిగా ఎడిసావులే వెరిసి వచ్చినాడా చూపిస్తున్నాడు ధనియా పౌడరు
బిర్యానీ మసాలా అంటే అది మనం చేయలేమిలే అంటే చేసుకో చేసాం కదా ఇంత ముందు ఆ వీడియో కూడా పెట్టామా పెట్టలేదు డిలీట్ అయిపోయింది అప్పుడు వీడియో శుద్ధిలో ఆపేశాంగా ఫుల్గా వేసేస్తాను ఒక 1 టేబుల్ స్పూన్ అంత వేసాను 10 రూపీస్ ప్యాకెట్ అది 1 టేబుల్ స్పూన్ అంత వేసాను ఇదేమో ధనియా పౌడరు ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ గరం మసాలా వేడిగా ఉంటుంది జాగ్రత్త యావుడా అయిందా బాగైందా ఇది 1/4 టేబుల్ స్పూన్ వేసాను ఎందుకు అనంటే ఇది ఇంట్లో చేసుకుంది బాగా పవర్ఫుల్ అన్నమాట కొంచెం వేసినా గానీ ఎక్కువ వేసినట్టు ఉంటది అంతేనా ఇది అవి ఆల్రెడీ యాడ్ చేశాను గానీ లవంగా అవి మళ్ళీ అవి వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర రెండు పుదీనా యాడ్ చేసుకోవాలి ఆహా బా ఏంటి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందాకంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా రావట్లేదు స్మెల్ అవన్నీ యాడ్ చేయాలి ఇంగ్రీడియంట్స్ ఇవి వేసాం కదా కొత్తిమీర పుదీనా వేసాక కాస్త వీటికి ముక్కలు పట్టేలాగా పసుపు చి పసుపు అంటున్నా సారీ ఫ్రెండ్స్ జయ్యవే నువ్వు పసుపు డ్రెస్ వేసుకున్నావు నీకు ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు పసుపే సాల్ట్ వేస్తున్నాను రైస్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను లేదు తినేది ఎప్పుడు వేసుకుందాం ఉంచి పక్కన ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను ఫ్రెండ్స్ కొద్దిగా మసాలా కారం వేసుకున్నాను మసాలా కారం కొంచెం అంటే కొంచెమే యాడ్ చేశాను 1/4 టేబుల్ స్పూన్ అంత బిర్యానీలో యాడ్ చేయాలి బట్ ఇది బాగుంటుంది ఒకసారి యాడ్ చేసి చూడండి మిక్స్ ఇట్ వెల్ ఇక్కడ ఎవరో ఒకరు కామెంట్ పెడతారు అక్క చూస్తుంటేనే నోరు ఊరుతుంది అక్క మౌత్ వాటరింగ్ ఇలాంటి కామెంట్స్ వస్తాయి చూడు ఇక్కడ మేడం ఏమైంది కంగారు ఇప్పుడు వీళ్ళు ట్రై చేసే వాళ్ళు వాళ్ళు కూడా మర్చిపోవాలా లేదంటే గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు బాగా మసలాలి నీళ్ళు ఇది అడుగంటకుండా చూసుకోవాలి అడుగంటింది అంటే తీసుకొచ్చిన 1/2 కిలో చికెన్ కొద్దిగా వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడు చూడండి ఉప్పు పెట్టిన బియ్యాన్ని వేసేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు ఇప్పుడు ఈ రైస్ విరగకుండా అడుగు నుంచి చక్కగా కలుపుకోవాలి రైస్ కూడా కొంచెం ఉడకాలి ఉడకడం అంటే వేడంతా దానికి పట్టేసేయాలి ఆయిల్ కానివ్వండి ఇప్పుడు కలిపిన మసాలాలు కానివ్వండి రైస్కి పట్టేసేయాలన్నమాట ఇది మేము దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ నుంచి ఇలా ప్రిపేర్ చేసుకుని తింటున్నాము నేను ఒక యూట్యూబర్ దగ్గర చూసి నేర్చుకున్నది ఇది అండ్ రాజుగారి కోడికలా ఉంటుంది సూపర్ ఉంటుంది ఆ వీడియో కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇంకో యూట్యూబర్ని చూసి నేర్చుకున్నాను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనం చెప్తాం ఉన్నది అదే కానీ నిజం కదా అని అది రావు కదా డాబ్ మాటలు రావుగా మనకు అసలు రావు ముందు ఎవరైనా నేర్చుకోవాల్సిందే కదా కోతి పుట్టుకతోనే దేవుడు సపరేట్గా చిప్పిస్తాడు ఏంటి అన్నం వరకు నీకు ఇది కూర వరకు ఇది అని కానీ ఇక్కడ చెప్పడం ఏంటంటే నేనే తయారు చేసా ఇది నేను స్పెషల్గా చేస్తా పాలతో కూర అనేది మాత్రం నువ్వే చేసావే అది నువ్వే చేసా దాని బలైన బాధ్యులు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ ఓవర్ యాక్షన్ అంటున్నారు నువ్వు అది అంటున్నావు ఎందుకు కోతి ఆపనా చాలా అయిపోయింది ఇప్పటికే వీడియో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్లు మరిగినాయి కదా ఈ నీళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి సగలు వస్తే ఆకోతి నేను పోస్తా ఆపి ఆపే వద్దు బుజ్జి ఏం బొమ్మేసావు బేటా ఇంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్
మా ప్రిన్స్ పిచ్చి పిచ్చి బొమ్మలన్నేసి నేనంటది మా ఆవిడ అంటది ఏమన్నా అర్థం పడుతుందా? ఇదిగో ఎందుకు ఇలా టార్చర్? ఈ హెయిర్ స్టైల్ ఏంటివా? ఈ హెయిర్ స్టైల్ ఏంటివా? ప్లీజ్ మామా. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇలా మనం విజిల్ పెట్టకుండా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత విజిల్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఇంకా వేరే అదర్ కట్ట కానీ కర్రీ కానీ అలాంటి ఏమి అవసరం ఉండదు. చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. మంచిగా గ్రేవీతో చాలా టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. అవగానే చూపిద్దాం ఇంకా ప్లేట్లో తీసి మరీ చూపిద్దాం ఇప్పుడు ఇంకా. సో నేను ప్లేన్ వేసి ప్లేట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తున్నాను. కావ్య ఎక్కిరించు మాకు ప్లేస్ ప్లేస్. ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. గుడి 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 గుంజం గుర్తున్నదా? మన చెడుగుడు పందెం గుర్తున్నదా? అంతేగా మరి ఫ్రెండ్స్ ఇంకో కళాఖండం చూడండి ఫ్రెండ్స్. నేను మా ఆవిడ అంట ఎందుకో మమ్మల్ని ఇలా టార్చర్ పెడుతున్నావు చెప్పు. నీకేం కావాలంటే అది కొనిపిస్తా. ఇంకేం మాకు బొమ్మలు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ టచ్ దీనికి. ఇదిగో ఫైనల్ టచ్, ఇదిగో ఫైనల్ టచ్. ఇదేంటి విజిల్ లేకుండా సిమ్ లో పెట్టేసి తల తగిలిద్దామా దానికి? అండ్ విజిల్ పెట్టాలన్నమాట. విజిల్ ఉనా కరెక్ట్ గా 10 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఉడకాలి. విజిల్ రానవసరం లేదు. విజిల్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అన్నమాట. సో 10 మినిట్స్ ఉడికిన తర్వాత బౌల్ లోకి సర్వ్ చేసి చూపిస్తా. అయింది కట్టేయడం. ఇది ఆవిరిలో కూడా ఒక 5 నిమిషాలు ఉంచాలి. సో నేను ఆవిరిలో ఒక 5 నిమిషాలు ఉంచుతున్నాను. అయిపోయింది అయిపోయింది. సో ఆవిరి అయితే పోయింది. ఎమ్మి 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 నమ్మి. చూసారా రైస్ అంతా అలా నిలబడితే కరెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇలా పొడి పొడి లాడాలి రైస్. నేను రైస్ తీయడం మా ఆయనకి ఇష్టం లేదులేండి, ఎందుకంటే ఇరగొడతానని ఫీలింగ్ అనమాట. ఇలా జ్యూసీ జ్యూసీగానే ఉండాలి. బా సూపర్ సూపర్ సూపర్గా వచ్చింది. సర్వ్ చేసి చూపిస్తాను. నీకు నోరు ఊరుతుంది ముందు. ఆహా నమ్మి నమ్మి. అదే సరిజీ. జాగ్రత్త జాగ్రత్త. రెడీ అండ్ నంచింకి మనకి చక్కగా రింగ్ ఆనియన్స్. బిర్యానీ రెడీ. యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ చేసేసా.